భారతమాత. మన భారతావని హైందవ రాజ్యం. ఇక్కడ దేవుళ్ళే కాదు, దైవ ఉపాసకులు, దైవారాధకులు, సద్గురువులు, అవధూతల వంటి వారు కూడా వారి నిష్కామ క్రియలతో దైవ సమానులుగా పూజింపబడుతూ ఉన్నారు ఇప్పటికీ. అలాంటి వారిలో గురు పరంపరలో శ్రీ దత్తాత్రేయ అవతారం ఒకరు. భగవంతుడు ఒక్కడే అయినా ఒకప్పుడు అనేకమవదల్చాడు. అట్టి సంకల్ప మాయాశక్తికి ఆయన ఆ విశ్వమంతా అయ్యారు. సర్వాన్ని సృష్టించడం వల్ల బ్రహ్మ, విశ్వాన్ని పాలించడం వల్ల విష్ణువు, సృష్టిలోని అనేక రూపాల్ని తనలోనే లయం చేసుకోవడం వల్ల శివుడు అయ్యారు. గురువు అంటే చీకటిని పారద్రోలేవారు అని అర్థం. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దైవ సమానులుగా భక్తజనుల అర్చనలు అందుకుంటున్న పవిత్ర ఆరామమే కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలంలోని మొలగవల్లి గ్రామంలో వెలిసిన శ్రీ మాణిక్య ప్రభువుల దేవస్థానం. గురు పరంపరలోని పరమ గురువర్యుడికి నాలుగవ అవతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల మందిరం. త్రిమూర్తుల అవతార సంభూతుడు శ్రీ దత్తాత్రేయ స్వామి నాలుగవ అవతారమే శ్రీ సద్గురువు మాణిక్య ప్రభువులు. మాణిక్య ప్రభువులు వేంచేసి ఉన్న ఈ సంస్థానంలో ఆ పరమేశ్వరుడి చెంతనే ఆ స్వామివారి సింహాసనం, పాదుకలు కొలువుతీరి ఉన్నాయి. ఆ మాణిక్య ప్రభువుల చెంత ఆ పరమేశ్వరుడు, దత్తాత్రేయుడు కూడా కొలువుతీరారు. బ్రహ్మానంద స్వరూపుడైన జ్ఞానయోగి సర్వ సంకల్పాలకు సాక్షిభూతమైన భావాతీత గుణాతీతుడు అయినవాడు శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్. ఈ సమాజంలో గురువులుగా, భగవత్ సంకల్పమూర్తులుగా, దైవ ప్రతినిధులుగా మనకు గురువులుగా వెలుగొందుతూ ఉన్నారు. సాక్షాత్తు త్రిమూర్తి ఆంశతో అనసూయ అత్రి మహర్షికి జన్మించిన దత్తాత్రేయులు గురు పరంపరకు ఆద్యులుగా వెలుగొందుతూ ఉన్నారు. ఇక పురాణ కథనం ప్రకారం శ్రీరామ భక్తుడైన మనోహర్ నాయక్, వయ్యమ్మ దంపతులకు శ్రీరామ నవమి రోజు దత్తాత్రేయుల వారే కలలో కనపడి తాను స్వయంగా మీకు జన్మిస్తానని వరమిచ్చారట. 1817 మార్గశిర శుక్ల చతుర్దశి అనగా శ్రీ దత్త జయంతి రోజు శ్రీ మాణిక్య ప్రభువుల వారు ఆవిర్భవించారు. చిన్నతనంలోనే అనేక మహిమల్ని చూపి అతి మహిమాన్విత రూపంగా ఆవిర్భవించారు. చిన్నతనంలోనే అత్యంత మహిమల్ని చూపి తానే మానవ రూపంలో ఉన్న మహిమాన్వితుణ్ణి అని నిరూపించుకున్నారు. ఎన్నో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించారు. దేశమంతా పర్యటిస్తూ ఈ మొలగవల్లి గ్రామంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఈ గ్రామంలో భిక్ష స్వీకరిస్తూ ఇక్కడే తపోనిష్టతో కొంతకాలం గడిపారట. ఆయన సింహాసనం, పాదుకలు సుమారు 150 సంవత్సరాలుగా ఆ పరమేశ్వరుడి చెంత కొలువు తీరి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆ సింహాసనాన్ని, పాదుకల్ని దర్శిస్తే చాలు, విశేష ఫలితం లభిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇక ఆలయంలోని విశేషాలను చూస్తే ముందుగా గుడి ఆవరణంలోనే ధ్వజస్తంభం దర్శనమిస్తూ ఉంటుంది. గుడిలోకి ప్రవేశించగానే గర్భాలయంలో విజయనగర సామ్రాజ్యంలో ప్రతిష్ఠించిన ఆ పరమేశ్వరుడు నందీశ్వరుడితో పాటు దర్శనమిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడి చెంతనే ఎడమ భాగాన గురు పరంపరలో మొదటి అవతారమైన ఆ దత్తుడు పాలరాతి రూపుడై మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ దత్తుడి చెంతని శ్రీ ప్రభువులు వాడిన సింహాసనం, పాదుకలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆయన ఈ సింహాసనం మీద కూర్చుని అనుష్ఠానాలను చేసి దర్శనమిచ్చే భక్తుల కోరికలు నెరవేర్చేవారట. ఆ సింహాసనానికి ఎదురుగా ఆయన భిక్షాటనం చేస్తున్నప్పుడు వాయించే వీణ కూడా దర్శనమిస్తుంది మనకు. వంశ పరంపరగా ఈ వీణను మీటుతూ భిక్షాటనం చేసి వచ్చిన ధాన్యంతో అన్న సంతర్పణలు చేసేవారట. ప్రతి ఏడాది శంకర జయంతి నాడు జరిగే ఆరాధనా ఉత్సవం అత్యంత నయనానందకరం. జిల్లా నలుమూలల నుంచి వచ్చి స్వామి కృపకి పాత్రులవుతూ ఉంటారు భక్తులు. ఆలయం అంటే ఆత్మాలయం. వీటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిది.